హాయ్ హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అండ్ మై సన్స్ ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారండి. సో పండగ పనులు ఎంతవరకు వచ్చాయండి అందరికీ? పండగ పిండి వంటలు కావచ్చు, పండగ షాపింగ్ కావచ్చు, మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అని అనుకుంటూ ఉన్నానండి. సో హాలిడేస్ కూడా ఇచ్చారు కాబట్టి పిల్లలకి కొంచెం లీజర్గా ఉండొచ్చు తల్లులందరూ. ఈ ఏడాది ఏంటోనండి, పండగలన్నీ కూడా ఆదివారమే వచ్చాయన్నమాట అండి. హాలిడేస్ లేకుండా ఉన్నాయి ఉద్యోగస్తులకి. జనవరి 1st చూస్తే సండే వచ్చింది, సంక్రాంతి కూడా సండే వచ్చింది. సంతోషంతో పాటు కొంచెం బాధగా కూడా అనిపిస్తుందండి. ఎందుకనంటే ఆ పండగ ఒక పండగ నెల మొదలైనప్పటి నుంచి కూడా ముగ్గులే ముగ్గులు వేస్తూ ఉన్నారు కదండి అందరూ. ముంగిట్లో అందంగా ముగ్గులు వేస్తూ ఉన్నారు. ఇంకొక 4-5 రోజుల్లో పండగ అయిపోతుంది. సో మళ్ళీ ఇంత అందంగా ముగ్గులు అంటే వేస్తారు, ముగ్గులు వేయకుండా ఉండరు. ఆ రంగులు అన్నీ కలిపి వైకుంఠ వాకిళ్ళు ఇవన్నీ అయితే మిస్ అవుతాం కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ధనుర్మాసం పెట్టే వరకు. సో అందు గురించి అనమాట అండి. సంతోషము అలాగే ఒక పక్కన కూడా కొంచెము పండగ నెల అయిపోతుంది అని బాధ కూడా అనమాట. సో మేమైతే ఇంకా చూస్తూ ఉన్నామండి మొత్తం అంతా. నేను బయటకు వచ్చాను, కొంచెం లీజర్గానే ఉన్నాను అనమాట అండి, ఖాళీగానే ఉన్నాను, చూస్తూ ఉన్నాను. మేము కూడా భోగి మంటలో వేయడం కోసం అని చెప్పేసి తాటాకులు అయితే ఎలాగో తీసుకొస్తారనమాట అండి. భోగి పండగ ముందు రోజు వస్తారు కదా, తాటాకులు అయితే తీసుకుంటామన్నమాట. వాటితో పాటు మనకి పనికిరాని సామాన్లు ఏమైనా ఉంటాయి కదండీ, సో అట్టపెట్టెలు కావచ్చు లేదంటే చెక్కలు ఇలాంటివన్నీ చీపురులైనా ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మనము భోగి మంటల్లో వేస్తాం కదండి, పాత వస్తువులు అవన్నీ వేసేస్తూ ఉంటాం కదా. సో అవన్నీ కూడా పక్కన పెట్టున్నాం అనమాట అండి భోగి మంటలో వేయడానికని అనేసి. సో అదే అండి చూస్తూ ఉన్నాను అనమాట అండి. రోజు ఈ మధ్య ఏంటంటే ధనుర్మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బయటకు రాగానే అందంగా వేసిన ముగ్గులు చూడడం బాగా అలవాటు అయిపోయిందనమాట అండి. సో అందుగురించి హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అదే అనుకున్నాను, ఇంకో 4-5 రోజులు అయితే పండగ నెల అయిపోతుంది కదా అని అనిపిస్తుంది అనమాట. కానీ భోగి పండగ, సంక్రాంతి, కనుమ ఇవన్నీ కూడా పండగల దగ్గరకు వస్తున్నాయని ఒక పక్క ఉత్సాహం ఆనందం కూడా అనమాట అండి. సో అదే అండి, ఇంకా అలా జరుగుతోందనమాట మాకైతే. మీ పండగ సెలబ్రేషన్స్ ఎంతవరకు వచ్చాయి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో మాది షాపింగ్ అదైతే ఒక రకంగా అయిందండి, 50-50 అయితే అయింది. సో ఇంకా పిండి వంటలు అంటారా, నేనైతే పిండి వంటలు ఏమి చేయనండి. ఎప్పుడైనా కూడా అమ్మ చేస్తుంది పిండి వంటలు, మేమైనా వెళ్తాము లేదంటే అమ్మ అయినా కూడా పంపిస్తుంది అనమాట. సో అమ్మ అంతే కదండి, అమ్మ ప్రేమ అలా ఉంటుంది. సో మనము చేసుకోలేము కదా పిల్లలు అనేసి తనే పాపం కష్టపడి చేసి పంపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నెల్లూరుకు వచ్చింది కాబట్టి ఇంకా చేసి పంపిస్తుంది. సో ఇంకా మా చిన్నోడండి, మా చిన్నోడైతే లేచాడు వాడు మార్నింగే. ఇంకా హాలిడేస్ ఇచ్చారు కదా, పునీత్ అయితే ఇంకా ప్రస్తుతానికి పడుకునే ఉన్నాడు అనమాట. పునీత్ మాత్రం హాలిడే అయితే కంప్లీట్గా ఆయన లేట్గానే లేస్తూ ఉంటాడు. మా చిన్నోడికి మాత్రం ఎప్పుడు ఒకటేనండి, వాడు పొద్దున ముందే లేసేస్తాడు, అందరికన్నా ముందు లేసేసి ఆడుతూ ఉంటాడు అనమాట. చూడండి ఆ నాప్కిన్ ఉంది కదా, వాడు మామూలుగా వాడికి ఫుడ్ పెట్టేప్పుడు మాత్రం వేసుకోడు అనమాట, మిగతా టైంలో మాత్రం ఆడుతూ ఉంటాడు దాన్ని పట్టుకొని. చూడండి అలా నవ్వులుతూ ఉన్నాడు వాడు, వెరైటీగా చేస్తూ ఉంటాడు అనమాట అండి. ఆడుతూ ఉన్నాడు అనమాట, వద్దురా నోట్లో నుంచి తీసేయంటే వినట్లేదు. సో ఆయన సాంగ్ వస్తుంది అనమాట అండి, సాంగ్కి మళ్ళీ కాళ్ళు ఊపుకుంటూ డాన్స్ అనమాట, మళ్ళీ వెరైటీగా చేస్తున్నాడు. ఇంకా మా వారు కూడా కొంచెం క్లీనింగ్ కార్యక్రమం కూడా చేసుకుంటూ అలా ఉన్నారనమాట. మళ్ళీ ఇంకా ఆఫీస్కి కూడా వెళ్ళాలి కదా, సో ఆఫీస్ టైం కాకుండా మిగతా టైంలో కొంచెం ఇంట్లో హెల్ప్ అది చేస్తూ ఉంటారు. నాకు డస్ట్ అలర్జీ అది ఉంది కాబట్టి. సో ఇంకా ఈరోజు అదే అండి, ఇంకా మా వారు వాళ్ళ కలీగ్ ఎవరిదో బర్త్డే ఉందంట, సో ఆఫ్టర్నూన్ లంచ్ వాళ్ళు అక్కడ ప్లాన్ చేసుకున్నారు అని చెప్పారనమాట. సో లంచ్ మమ్మల్ని మెల్లగా చేసుకోమని చెప్పారు ఆఫ్టర్నూన్ నుంచి, ఎలాగో పునీత్కి హాలిడే కదా అనేసి. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆయన ఆఫీస్కి వెళ్తానని చెప్పారనమాట. సో అందుకని నేను కొంచెం ఖాళీ ఖాళీగానే ఉన్నానండి, ఎందుకంటే ఇంకా లంచ్ ప్రోగ్రాం లేదు కదా. సో ఎండబడి మెల్లగా చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత 11-12 స్టార్ట్ చేసినా కూడా 1:00 అయిపోతుంది, అందరు తినే టైంకి అయిపోతుంది అనమాట. సో అందుకని కొద్దిసేపు బయట అలాగే నించుని కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. లోపలికి వచ్చిన తర్వాత మా వాడితో కొంచెం ఆడుతూ ఉన్నానమాట, నేను వాడిని పలకరిస్తూ తిరుగుతూ ఉంటే వాడు తిరుగుతూ ఆడుతూ ఉన్నాడు అనమాట అండి. సో ఇంకా మా వారు చెప్పారు కదా మాకు లంచ్ వద్దని చెప్పారనమాట అండి, సో వాళ్ళకి అక్కడ ప్లానింగ్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఇంకా వచ్చేసి మా వారు దోశలు చేస్తూ ఉన్నారు,
అత్తయ్యకి పునీత్కి ఇద్దరికి కూడా దోశలు చేసిచ్చారు మావారే. వాళ్ళు నార్మల్ బియ్యం దోశలే తింటారనమాట. సో మేమైతే జొన్న దోశలు వేస్తున్నారండి. మావారు నాకు మా వారికి జొన్న దోశలే చేస్తున్నారు. అత్తయ్యకి పునీత్కి నార్మల్ దోశలు చేసిచ్చారనమాట. వాళ్ళు ఈ జొన్న దోశలు రాగి దోశలు ఇలాంటివి తినరండి. అత్తయ్య అయినా పునీత్ అయినా ఇద్దరు కూడా తినరనమాట. సో వాళ్ళు సేపు నార్మల్వే తింటారు. సో ఇంకా నేనేం చెప్పానంటే నాకు ఒకే ఒక దోశ చేసి అమ్మా, ఆ 2 ఎగ్స్ వేసేసి కారం దోశ కారం పూసేసి చేసి అని చెప్పాను. సో అందుగురించి అనేసి మా వారు నా కోసం చేస్తూ ఉన్నారనమాట, ఎగ్ దోశ చేస్తూ ఉన్నారు. సో యాక్చువల్గా ఎప్పుడైనా కొంచెం మార్నింగ్ టైంలో కావచ్చు లేదంటే కొంచెం అలాగ ఆఫీస్కి వెళ్ళేప్పుడు కొంచెం టైం ఉంటే మాత్రం ఆయన ఖచ్చితంగా హెల్ప్ చేస్తారండి. హెల్ప్ చేయకుండా అయితే ఉండరు. కిచెన్లో కావచ్చు లేదంటే ఇంటి పనుల్లో కావచ్చు, కొంచెం వెళ్ళే ముందు కొంచెం ఇంట్లో లీజర్గా ఖాళీ టైం ఉంది అని అంటే మాత్రం నాకు ఏదైనా హెల్ప్ అయితే ఖచ్చితంగా చేస్తారండి. అంటే చిన్నోడిని పెట్టుకుని నాకు చేసుకోవడం కష్టం కదా అని అనేసి. సో మా వారైతే అంటే పెద్దగా వంటలేమి రావండి మా వారికి, చిన్న చిన్న పనులండి. ఎప్పుడైనా కొంచెం ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం టీ పెట్టి ఇవ్వడం కానీ లేదంటే ఎప్పుడైనా దోశలు చేయటం కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఒకవేళ ఒంట్లో బాగాలేకపోతే ఇంకా కొంచెం రైస్ అలా పెట్టడం కానీ ఇలా చిన్న చిన్న పనులే అండి. వంటలు అంటే కూరలు కర్రీలు అవి చేయడం అయితే ఆయనకు పెద్ద ఏమీ రాదు. కాకపోతే ఎప్పుడైనా మనం చెప్తూ ఉంటైతే ఇలా చేయాలి అని చెప్తూ ఉంటైతే చేస్తారనమాట. కానీ నార్మల్గా అయితే తక్కువేనండి చేసేది. కాకపోతే ఇంట్లో ఎప్పుడైనా ఉన్నప్పుడు మాత్రం ఇంట్లో కొంచెం ఖాళీగా ఉంది మెల్లగా బయలుదేరచ్చు అలా అన్నప్పుడు మాత్రం కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. కానీ బిజీగా ఉంటారండి ఎప్పుడు, ఎక్కువ ఆఫీస్ టైమ్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. సో అందువల్ల ఏంటి అంటే ఇంట్లో మార్నింగ్ టైంలో అలా డే టైంలో హాలిడే అప్పుడు తప్ప సండే టైంలో తప్ప ఒక్కొక్కసారి సండే కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు తప్ప మిగతా టైంలో మాత్రం అండి లీజర్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేస్తారనమాట అండి. కిచెన్లో అయినా ఇంటి పనుల్లో అయినా దేనిలో అయినా కూడా మంచిగా హెల్ప్ చేస్తారనమాట అండి. సో అది మాత్రం నాకు చాలా హ్యాపీ ఇస్తుంది అనమాట. అదే చెప్తున్నాను కదండి. సో ఇంకా అత్తయ్య పునీత్కి చేసిన తర్వాత మా వారు నా కోసం కూడా చేస్తున్నారు. సో ఇంకా ఆయన కూడా తినాలన్నమాట అండి. ఇంకా తినేసి స్నానం చేసేసి ఇంకా బయలుదేరుతారు ఆఫీస్కి అయితే. సో ఇంకా అదే అండి చెప్తున్నాను కదా, ఈరోజు ఇంకా లంచ్ అయితే ఇప్పుడు ఏం చేయలేదండి. ఇంకా తినేసిన తర్వాత మెల్లగా చేసుకోవచ్చులే అని అనుకుంటున్నాను. ఇంకా ఆయనకు బాక్స్ తీసుకువెళ్ళే పని లేదు కాబట్టి. సో పునీత్ అయితే చెప్పాను కదండి జస్ట్ ఇంతకు ముందుగానే లేచాడు, వాడు మెల్లగా లేచాడు. లేచి బ్రష్ చేసేసుకునేసి ఇంకా వాడు కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు అనమాట. సో ఇక నేను వచ్చేసి ఇది కారం వచ్చేసి టమాటా ఎండుమిర్చి అవన్నీ వేసి చేశానన్నమాట అండి. మరీ ఎర్రకారంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా టమాటాలు అవన్నీ వేసేసి ఫ్రై చేసి తీసుకున్నానమాట అండి. చాలా బాగుంటుంది దోశలోకి ఈ కారం కూడా. సో ఇంకా అదే అండి నాకైతే రెడీ అయిపోయిందండి. నేను దోశ రెడీ చేసేసుకుని ప్లేట్లో పెట్టేసుకుని నేను తినేస్తాను. చాలా చాలా బాగుందండి. మా వారు యాక్చువల్గా దోశ అండి, అది కూడా ఎగ్ దోశ కానీ లేదు అంటే కారం దోశ కానీ అందులో చేయడంలో చాలా ఎక్స్పర్ట్ అనమాట అండి. మా వారు చాలా బాగా చేస్తారు యాక్చువల్గా, చాలా టేస్టీగా కూడా చేస్తారు. సో ఇంకా నాకు ఇచ్చారనమాట అండి ప్లేట్లో. ఇంకా నేను తినేసిన తర్వాత ఇంకా మా వారు కూడా చేసేసుకొని తినేస్తారు. సో ఇంక తినేసిన తర్వాత ఇంకా ఆయన కూడా ఆఫీస్కి బయలుదేరుతారండి. ఇంకా ఆయన ఆఫీస్కి బయలుదేరిన తర్వాత మెల్లగా వంట అయితే మేము స్టార్ట్ చేసుకోవాలి. సో ఇంకా మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారండి, పిల్లలు ఆడుతూ ఉన్నారు. అయానైతే అసలు పడుకోలేదనమాట అండి, చాలాసేపు పడుకుంటాడేమో అనుకున్నాను కానీ పడుకోలేదు. నేనైతే ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తూ ఉన్నానండి. ఇలాగా కొంచెం పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసి లోపల స్టఫ్ చేసి ఆ స్టఫ్డ్ కాకరకాయలాగా చేస్తూ ఉన్నానమాట అండి. సో రసము పెట్టేస్తాను. సో ఈ రెండు కలిపి తినేసేయచ్చు అనమాట అండి. సో కాకరకాయ యాక్చువల్గా ఇది మనము స్టఫింగ్ ఉంటుంది కదండి లోపల, మనము రైస్లో యాక్చువల్గా కలుపుకొని తినేయచ్చు అనమాట అండి. చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి పునీత్ మూడ్ అండి, ఒక్కొక్కసారి బాగా తింటాడు ఇష్టంగా, ఒక్కొక్కసారేమో నాకు వద్దు అని అంటాడు అనమాట, పేచి పెడతాడు. పిల్లలు అంతే కదండి, వాళ్ళు ఈసారి బాగా తిన్నారు అని అనుకుంటే నెక్స్ట్ టైం తినకుండా ఉంటారు. అలాగే ఒకవేళ పునీత్ తిన్నా కూడా ఒకవేళ అయాను మళ్ళీ తింటాడో లేదో అది కూడా డౌట్ ఉంటుంది కదా. సో అందుగురించి అనేసి రసం పెట్టేస్తే సరిపోతుందిలే. సో రసం కావాలంటే ఎవరైనా వేసుకుని తినేస్తారు. సో రసం పెడదాము అని డిసైడ్ అయ్యాను అనమాట అండి. సో యాక్చువల్గా ఏంటంటే మనం పెద్ద పెద్దగా ఒకటే కాకరకాయ కూడా స్టఫ్ చేసి పెట్టేయచ్చు, లేదంటే ఇలా కట్ చేసుకోవచ్చు, హాఫ్గా కట్ చేసి కూడా చేయొచ్చు అనమాట. సో ఇంకా నేను రసం కూడా
పెట్టేస్తూ ఉన్నానండి, ఎందుకైనా మంచిది కదా, ఎవరు ఏది కావాలంటే అది వేసుకుని తినేస్తారులే అని అనేసి. సో రసం కూడా పెట్టేస్తూ ఉన్నాను. టమాటా చారు పెట్టామనుకోండి, ఈ చలికి హ్యాపీగా బాగుంటుందండి. మనం ఏమి కర్రీ చేసినా చేయకపోయినా కూడా చల్లగా ఉండే వాతావరణానికి వేడివేడికి రసం వేసుకుని తింటే కూడా అసలు చాలా కమ్మగా ఉంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, మిరియాలు కొంచెం ఎక్కువ వేసి చేసుకున్నాం అనుకోండి, ఘాటు ఘాటుగా నిజంగా బాగుంటుంది. మనకి ఈ టైంలో కొంచెం ఎక్కువ జలుబులు చేస్తూ ఉంటాయి కదా, సో దానికి కూడా పనికొస్తుంది అనమాట. సో నేను చింతపండు కొంచెం తక్కువే వేస్తానండి, టమాటాలు పెద్ద సైజు ఒక రెండు, చిన్నవైతే ఒక మూడు కూడా వేసేస్తాను. సో ఇంకా తిరగమాత వేసేసి మనము పులుపు చూసుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్, కొత్తగా చెప్పేదే ఉందండి, రసం అందరికీ తెలిసిందే కదా. సో అదనమాట అండి, వాటర్ మనం చూసుకొని మన పులుపుని బట్టి వేసుకుంటాము. సో సాల్ట్ యాడ్ చేసేసుకుంటాము. సో మా పునీత్ ఏం చెప్పాడంటే నేను రసం వేసుకొని తింటానమా అని చెప్పాడు, అందుకనే వాడికి చల్లారు పెట్టేశాను అనమాట. చాలా వేడిగా ఉంది కదా, గిన్నెలో పెట్టి పెట్టాను, కొద్దిసేపు తర్వాత తినమని చెప్పేసి. మా అయానైతే పెరుగు పిచ్చోడండి వాడు, ఇంతకుముందు కూడా నేను చెప్పుంటాను మీకు, వాడికి పెరుగే కావాలన్నమాట. సో వాడు పెరుగు వేసుకొని తింటూ ఉన్నాడు. యాక్చువల్గా నన్ను కూడా పెట్టనివ్వలేదండి, బలవంతం మీద కొంచెం అయితే నేను తినిపించాను. కానీ వాడు చూడండి, ఆ చేతులకి, మళ్ళీ అక్కడ బెడ్కి, మూతికి, ముక్కుకి, మొహంకి, పైన కింద అంతా పూసుకుంటాడు, అంతా పూసుకొని ఆయన తినాలన్నమాట. ఆ చూడండి, ఆ స్పూన్ చూడండి ఎలా చేస్తున్నాడు. మా వాడంతా పెరుగంతా పూసుకున్నాడు అనమాట, పైన కింద అంతా. కొంచెం కర్డ్ రైస్ అయితే కొంచెం తిన్నాడు, ఎక్కువ తినలేదు కానీ కొద్దిగా తిన్నాడు. సో నేను అదే అనుకున్నాను, కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ రసం ట్రై చేద్దాంలే, తింటే మంచిదే కదా అని అయితే అనుకున్నాను. చూడండి, దానిలో కాలు చెయ్యి అన్నీ వేసేస్తూ ఉంటాడండి మా వాడు. వాడికి ఆటలు ఎక్కువైపోయినాయండి ఈ మధ్య, ఆటలు ఎక్కువైపోయినాయి. ప్లస్ ఏంటి అనంటే మనం పెడుతుంటే అసలు మన చెయ్యి వాడు నోటి దగ్గరికి కూడా రానివ్వట్లేదండి, ఇలా నెట్టేస్తాడనమాట. చెయ్యి నెట్టేసి ఆయనే తీసుకుని ఆయనే తినాలంట, ఆ వెరైటీగా ట్రై చేస్తూ ఉంటాడనమాట. మనల్ని అస్సలు పెట్టనివ్వడండి. ఈ మధ్య ఏంటంటే వాడు మూడు, ఒకసారి మూడు బాగుంటే నోరు తెరుస్తాడు, లేదనంటే నోరు కూడా తెరడు అనమాట. ఆయన మనల్ని చెయ్యి కూడా పెట్టనివ్వడు. ఆ గిన్నె లాగేసుకుని ఆయన సగం కింద సగం పైన పోస్తూ ఉంటాడనమాట. ఆయనే తినాలంట, పెద్ద మనిషి ఆయనే తినాలని చేస్తూ ఉంటాడు. సో అదే అండి, ఇంకా ఈరోజు అయితే సింపుల్గా ఇలా జరిగిందండి. మీరైతే మా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.